పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్సంపేట పోచంపల్లిలో జరిగే శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు జరుగుతున్నాయి. మానేరు ఒడ్డున జరిగే ఈ జాతరను మినీ మేడారంగా భక్తులు పిలుచుకుంటారు. 2-3 జిల్లాల భక్తులు సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకుంటారు. మీర్జంపేట శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చిన్న మేడారంగా విరాజిల్లుతా ఉన్నది గత 50 సంవత్సరాల నుంచి. జంపన్న వాగు మేడారంలో ఎట్లా కొలువు తీరిందో అదే విధంగా మానేరు ఒడ్డున శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కొలువు తీరినది. మా మిర్జంపేటలో అతి బ్రహ్మాండంగా కోయ పూజారులతోటి పూజలు అందుకున్నటువంటి వనదేవత 23-22 రాత్రికి వనదేవత సమ్మవతాలు ఇక్కడికి వస్తుంది. అదేవిధంగా 22 నాడు సారలమ్మ తల్లి వస్తుంది. ఈ భక్త జనులు సబ్బండ వర్ణాల జాతి ప్రజలంతా కూడా కొలువు తిరినటువంటి దేవత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 2 జిల్లాల 3 జిల్లాల నుంచి వచ్చే జిల్లాలందరినీ కూడా ఆ తల్లి చక్కగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, అదేవిధంగా జాతర కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కటి సౌకర్యాలు కల్పించడం జరిగినది. విద్యుత్ కానీ వాటర్ కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తారు. అదేవిధంగా ఆ తండోపతండాలుగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా మాకు సహకరించాలి. అదేవిధంగా ఆ దేవి కృపను పొందాలి.